పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తాజాగా నటిస్తున్న మూవీ వకీల్ సాబ్ ఇక ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఇక తాజాగా వకీల్ సాబ్ శాటిలైట్ రైట్స్ను జీ తెలుగు ఛానల్ వారు దక్కించుకున్నారు. ఈ మేరకు నిర్మాత దిల్ రాజు, జీ తెలుగు ప్రతినిధుల మధ్య చర్చలు పూర్తయ్యాయి. ఓ స్టార్ హీరో సినిమాకు శాటిలైట్ రైట్స్ డీల్ ఇంత లేటుగా జరగడం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమే. కాకపోతే దీని వెనుక చాలా పెద్ద కథే నడిచింది. వకీల్ సాబ్ సినిమా సెట్స్ పైకి వెళ్లిన వెంటనే జెమినీ ఛానల్ రంగంలోకి దిగింది. దిల్ రాజుతో సూచన ప్రాయంగా ఓ ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఆ ఛానల్లో అంతర్గతంగా ఏం జరిగిందో ఏమో ఆఖరి నిమిషంలో డీల్ నుంచి సదరు ఛానల్ తప్పుకున్నారు. అలా జెమినీ వారు తప్పుకోవడంతో జీ తెలుగు వారు ఎంటర్ అయ్యారు. వకీల్ సాబ్ శాటిలైట్ రైట్స్ ను దక్కించుకున్నారు. అటు ఇటుగా 15 కోట్ల రూపాయలకు ఈ డీల్ జరిగినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. మొత్తానికి పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ శాటిలైట్ రైట్స్ ఈ రేంజ్ లో అమ్ముడుపోవడం పెద్ద రికార్డ్ అనేసి చెప్పవచ్చు. ఇక జనవరి 14 సాయంత్రం 6:03 వకీల్ సాబ్ టీజర్ రిలీజ్ కానుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే టీజర్ తో పాటు ఈ చిత్ర రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది. ఇక పవన్ కళ్యాణ్, శృతి హాసన్ జంటగా నటించిన ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ డైరెక్షన్ వహించిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ చిత్రంలో అంజలి, అనన్య, నివేత థామస్ కీలక పాత్రలు పోషించారు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.